విశాఖ పశ్చిమ నియోజకవర్గం భవిష్యత్తుకు గ్యారంటీ చైతన్య రథయాత్ర. ఈ బస్సు యాత్ర ప్రారంభం మొదటగా ములగాడ ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు నిర్వహించుకుని ఆ హనుమంతుని యొక్క ఆశీర్వాద బలంతో బయలుదేరి గాజువాక డిపో దగ్గర డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి డిపో ఎదురుగా మూసేసిన అన్న క్యాంటీన్ వద్ద సెల్ఫీ కార్యక్రమం నిర్వహించి మల్కాపురం మరిడమాంబ కళ్యాణ మండపం వద్ద వరదనీర్ పోవుగడ్డ హెచ్పిసిఎల్ 40 కోట్ల నిధులతో ఆధునీకరణ చేసిన డ్రైన్ వద్ద సెల్ఫీ తీసుకుని మరియు గత టీడీపీ ప్రభుత్వంలో సుందరీకరణ చేసిన 18 కోట్లతో హిందుస్థాన్ షిప్ యార్డ్ నుంచి జింక్ వరకు రోడ్డు విస్తరణ డబల్ రోడ్ డివైడర్ మధ్యలో సెల్ఫీ తీసుకుని మల్కాపురం మెయిన్ రోడ్ ఆంజనేయస్వామిని దర్శించుకుని గుడి నుంచి మల్కాపురం మెయిన్ రోడ్ మల్కాపురం జంక్షన్ నుంచి బస్సులో బయలుదేరి మల్కాపురం హెచ్పిసిఎల్ ఎదురుగా పెట్రోల్ బంక్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. గత ప్రభుత్వంలో ప్రతిపాదించిన ఎంఐజీ హుడా కాలనీ, శ్రీహరిపురం మెయిన్ రోడ్ మార్కెట్ సాయిబాబా గుడి ప్రక్కన వాకింగ్ పార్క్ ఆపోజిట్ శ్రీహరిపురం గ్రౌండ్ వద్ద బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అత్యధికంగా మహిళలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, సీనియర్ నాయకులు తదితరులు అత్యంత ఉత్సాహంతో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. శాసనసభ్యులుగా గెలిపించి పంపించారంటే మన నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి సంక్షేమం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీకి మీరు ఆదరించినటువంటిది ఒకసారి గుర్తు చేస్తున్నా. ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేయకూడదనే ఉద్దేశంలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు హుదూ తర్వాత ఎండిపోయిన మొక్కల స్థానంలో పచ్చని చెట్లు మనకి కనబడతాయి, మన నియోజకవర్గం రాగానే దర్శనమిస్తాయి. అది ఆ రోజు ఈ రోజు అక్కడికక్కడ పీకేస్తా ఉన్నారు, ఎక్కడికక్కడ ఎండిపోయిన చెట్లు కనబడతా ఉన్నాయి. ఇది ఒక ఉదాహరణ కాదా? నాడు నేడు అన్న దానికి జింక్ కర్మాగారం మూసిపోయింది. మన ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ సమ్మిట్లు పెట్టి పెట్టుబడిదారులు అందరినీ రమ్మంటే వేదాంత గ్రూప్ వచ్చి ఇక్కడే విశాఖపట్నంలో ఎంఓయూ చేసుకున్నారు. ఒక ప్రాజెక్టు తీసుకొస్తామని స్వాగతిస్తా. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్య పెడితే ఇంకా అదనంగా వ్యాధులు చేర్చి అందరికీ పేదవాడికి ఎన్టీఆర్ ఆరోగ్య వైద్య సేవ అనేటువంటి పేరిట అదనంగా 1000 మరి వ్యాధులకి సంబంధించిన చికిత్స ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆ స్కీమ్ కంటిన్యూ చేయడం జరిగింది.